నా జీవితంలో నేను ఏదైనా తప్పు చేశానంటే ఇన్వెస్ట్మెంట్ కోసం నీ దగ్గరికి రావడమే అన్నావు కదా. వాడు డైరెక్షన్ కన్ఫ్లిక్ట్ అని చూస్తా, వాడు ఎలా డైరెక్ట్ అవ్వడో నేను చూస్తా. అలా చెప్పి కోపంగా బయటికి వచ్చేస్తాడు. ఆనంద్ బయటికి రాగానే కిరణ్ పక్క నుండి లేచి, వచ్చేసావారా, ఇదిగో రా స్క్రిప్ట్, బాగా డైరెక్షన్ చెయ్యి. ఆనంద్ ఆ స్క్రిప్ట్ని పక్కకు తోసేసి, ఏంట్రా నువ్వు కూడా అన్నా, పిచ్చి పిచ్చి ఆశ లేకు, నువ్వే డైరెక్ట్ చేద్దువు గానీ, ఎదవాసా లేకు, నువ్వు నోరు మూసుకొని బౌండరీ స్క్రిప్ట్ రెడీ చేసి ఉంచు, నువ్వే డైరెక్ట్ చేద్దువు గానీ, ఇంకెప్పుడు నోరు మూసుకొని పదే ఇక్కడ నుండి. అది కాదురా ఆనంద్. హే అది కాదు ఇది కాదు, ఇప్పటికే పిచ్చిలేసిపోయాను, నోరు మూసుకొని కార్ స్టార్ట్ చేయి. ఆనంద్ ఇంక అంత సీరియస్గా చెప్పేసరికి కిరణ్ మెల్లగా ఇంకేం మాట్లాడకుండా అక్కడ నుండి కారు దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి ఆనంద్ తన బెడ్ మీద కూర్చొని చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. మార్నింగ్ ఏదో ఎమోషన్లో సీరియస్గా వచ్చేసా కానీ నిజంగానే కిరణ్ హెల్త్ కండిషన్ అస్సలు బాగాలేదు. వీలున్నంత త్వరగా షూటింగ్ స్టార్ట్ చేయాలి. ఇప్పటికిప్పుడు డబ్బులు ఎక్కడ నుండి తీసుకొని రావాలి? నా అకౌంట్లో ప్రస్తుతానికి 75 లక్షలు ఉన్నాయిగా, వాటితో మేనేజ్ చేసేద్దాంలే. అలా తనలో తను మాట్లాడుకొని ఆ రోజు నైట్కి పడుకుని పోతాడు. చెప్పరా ఆనంద్. రే కిరణ్, బౌండరీ స్క్రిప్ట్ రెడీ చేసుకో, 1 వీక్లో షూట్ స్టార్ట్ చేసేద్దాం. డబ్బులు ఎక్కడవా ఆనంద్? అవన్నీ నీకు ఎందుకురా, నువ్వు స్క్రిప్ట్ డెవలపింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయి. సరేరా. అలా ఇద్దరు కాల్ కట్ చేసేస్తారు. ఆనంద్ కిరణ్ ఇద్దరు మూవీకి కావాల్సిన ఎక్విప్మెంట్ మీద, యాక్టర్స్ ఆడిషన్స్ మీద, టెక్నికల్ వర్క్ మీద చాలా స్పీడ్గా వర్క్ చేస్తూ ఉంటారు. ఇలా వర్క్ చేస్తున్న ప్రాసెస్లో కిరణ్ తన హెల్త్ మీద అస్సలు కేర్ తీసుకోవడం మానేసి కింద మీద పడి వర్క్ చేస్తూ ఉంటాడు. కిరణ్ ఆనంద్ ఇద్దరు రోజులానే ఆడిషన్స్ చేస్తున్నారు. ఆ రోజు వచ్చిన అమ్మాయిల్లో ఒక అమ్మాయి చాలా చలాకీగా అల్లరి చేస్తూ, సందడి చేస్తూ చాలా యాక్టివ్గా కనిపిస్తుంది. తనని చూస్తూ ఆనంద్ ఎప్పుడూ లేనంత సంతోషంగా కనబడతాడు. ఆనంద్ సంతోషాన్ని గమనించిన కిరణ్, ఏంట్రా ఆనంద్, మొహం అంత కలకల్లాడిపోతుంది, ఎన్నో సంవత్సరాల ముందు పోగొట్టుకున్న సంతోషాన్ని ఈరోజు కనిపెట్టినట్టుందిరా. ఏమైందిరా నీకు ఈరోజు? ఎందుకో తెలీదు, ఆ అమ్మాయిని చూస్తుంటే నా మనసుకు బాగా దగ్గర మనిషి అన్న ఫీలింగ్ కలుగుతుందిరా. ఆనంద్ అలా అనేసరికి కిరణ్ ఆ అమ్మాయిని పిలుస్తాడు ఆడిషన్స్ ఇవ్వమని. ఆ అమ్మాయి లోపలికి వస్తుంది. నీ పేరేంటి? చైత్ర సార్. ఓకే, సీన్ పేపర్ బాగా ప్రాక్టీస్ చేసావు కదా? హా చేశా సార్. ఓకే రెడీ అయితే యాక్షన్. చైత్ర యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తుంది. కిరణ్ తన మూవీలో హీరోయిన్ రోల్ కోసం చైత్రని సెలెక్ట్ చేసేస్తాడు. ఆ రోజు నుండి చైత్రకేం కావాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఆనంద్ తనతో పాటే ఉంటూ దగ్గరుండి అన్నీ చూసుకుంటూ ఉంటాడు. అలా ఒకరోజు, ఆనంద్ గారు మీరు మరీ ఎక్కువగా కేర్ తీసుకుంటున్నారు అనిపిస్తుంది, ఏంటండి మ్యాటర్? అయ్యో అదేం లేదు చైత్ర, నిన్ను చూసే ప్రతిసారి నీ అల్లరి, నీ చలాకితనం కొన్ని సంవత్సరాల క్రితం నేను కోల్పోయిన నా ప్రాణాన్ని గుర్తు చేస్తుంది. అలా గుర్తొచ్చే ప్రతిసారి నా పెదవులపైన చిన్న చిరునవ్వు వస్తుంది, అంతే ఇంకేం లేదు. మీరు కోల్పోయిన ఆ ప్రాణం ఎవరో తెలుసుకోవచ్చా? తన పేరు చెప్పరా కిరణ్. ఆనంద్ బౌండరీ స్క్రిప్ట్ అంతా రెడీరా, ఇంక నీటికి షూటింగ్ వెళ్ళిపోవడమే. అవునా? సరేరా అయితే రేపే షూట్ స్టార్ట్ చేసేద్దాం. ఓకేరా ఆనంద్, నువ్వు ఎప్పుడంటే అప్పుడే. అలా మాట్లాడుకున్న తర్వాత ఆనంద్ కాల్ కట్ చేసేసి, చైత్ర పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసాం, ఇంక నీట్గా షూటింగ్ స్టార్ట్ చేసేయడమే. రేపు మార్నింగ్ 9 o'clock కల్లా రెడీ అయిపోయి లొకేషన్కి వచ్చేసాయి. బై ద వే, నేను మీ ఇంటి సైడే వెళ్తున్నాను, అచ్చర చిన్న పని ఉంది, నేను నేను డ్రాప్ చేసేస్తాను, నా కార్లో వచ్చేసాయి. తర్వాత రోజు మార్నింగ్ కంగారులో కిరణ్ మెడిసిన్ వేసుకోవడం మర్చిపోతాడు. అలాగే ఇన్హేలర్ కూడా ఇంట్లోనే వదిలేసి షూటింగ్ లొకేషన్కి వచ్చేస్తాడు. మెడిసిన్ వేసుకోకుండా షూటింగ్ లొకేషన్కి వచ్చేయడం వల్ల చాలా నీరసంగా ఉంటాడు. ఆనంద్ కిరణ్ గమనించి, ఏంట్రా కిరణ్ ఈరోజు బాగా నీరసంగా ఉన్నావు, అంతా ఓకే కదా? ఏం లేదురా ఆనంద్, అంతా ఓకే, నువ్వేం టెన్షన్ పడద్దు. రే కిరణ్, అనుకున్నవన్నీ అరేంజ్ చేస్తాను, ఒక్క 10 మినిట్స్లో స్టార్ట్ చేసేద్దాం రా, నువ్వు రెడీ అయ్యే కదా? నేను రెడీయే ఆనంద్, నువ్వు ఎప్పుడంటే అప్పుడు స్టార్ట్ చేద్దాం, నువ్వు ప్రశాంతంగా చేయి పనంతా. కిరణ్ అంతా రెడీయేరా, నువ్వు స్టార్ట్ చేసేయి. కిరణ్, రే కిరణ్, రే కిరణ్, రే లేరా, రే ఏమైందిరా నీకు, కిరణ్ కిరణ్ లేరా, రే కిరణ్ ఏమైందిరా నీకు, లేరా రే, ఒకసారి లేరా రే కిరణ్.
డాక్టర్ గారు, కిరణ్ పరిస్థితి ఏంటి సార్? ఏమయ్యా, బుద్ధి లేదా? తనకు ముందు నుండే ప్రాబ్లం ఉందని తెలుసు కదా. తను ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే ప్రాబ్లం వస్తుందని కూడా మీకు తెలుసు కదా. అయినా ఎందుకు తనకు స్ట్రెస్ ఇచ్చారు? ఇప్పుడు మనం చేయడానికి ఇంకేం లేదు, 50-50 ఛాన్సెసే. డాక్టర్ గారు, అసలు మీరేం మాట్లాడుతున్నారు నాకేం అర్థం కావట్లేదు. ఒకసారి నా క్యాబిన్కి రండి. అలా డాక్టర్ ఆనంద్ కలిసి డాక్టర్ వాళ్ళ క్యాబిన్లోకి వెళ్తారు. చూడండి, మన బాడీ కూడా యంత్రం లాంటిదే. రోజంతా ఎంత కష్టపడ్డా రాత్రి రెస్ట్ తీసుకుంటే మన బాడీ తనని తాను రిపేర్ చేసుకుని నెక్స్ట్ డేకి రెడీ అవ్వగలదు. మీ ఫ్రెండ్కి ముందు నుండే ఆస్థమా ప్రాబ్లం ఉంది. దానికి తోడు ఈ మధ్య ఏ కారణంగానో తను అస్సలు సరిగ్గా హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఏదో వర్క్ చేసినట్టున్నాడు. బాడీ అంతా సాచురేటెడ్ స్టేజ్కి వెళ్ళిపోయింది. డాక్టర్, ప్లీజ్ బ్రింగ్ హిమ్ బ్యాక్ హెల్దీ అట్ ఎనీ కాస్ట్. ఎంత ఖర్చైనా పర్లేదు, ఐ కెన్ బేర్ ఇట్. మన చేతుల్లో ఏం లేదు, 50-50 ఛాన్సెస్లోనే ఉన్నాడు మీ ఫ్రెండ్. 50% ఛాన్సెస్ ఉన్నాయని మీరే అంటున్నారు కదా డాక్టర్, ప్లీజ్ ఎలా అయినా ట్రై చేయండి. వీ విల్ ట్రై అవర్ బెస్ట్, బట్ ఈ విషయం తనకు తెలియకుండా చూసుకోండి. మళ్ళీ స్ట్రెస్ ఫీల్ అయితే మనం ఇంకేం చేయలేం. సరే డాక్టర్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఆనంద్ అలా చెప్పి కిరణ్ ఉన్న రూమ్లోకి వెళ్ళి కిరణ్ పక్కన కూర్చుంటాడు. కిరణ్ని అలా బెడ్ మీద చూసి తట్టుకోలేకపోతాడు. కన్నీరుని కంటి అంచులోనే ఆపుకొని కిరణ్ని అలా చూస్తూ ఉండిపోతాడు. అంతలో కిరణ్, రే ఆనంద్ పదరా, ఇప్పుడు ఉండే ప్రాబ్లమేగా, మళ్ళీ మనం షూటింగ్ చేయకపోతే చాలా కష్టాలు వస్తాయి. ఆనంద్కి ఇంకా కళ్ళల్లో నీరు తిరిగిపోతాయి. వెనక్కి తిరిగి కళ్ళని తుడుచుకొని, లేదురా, ఒక్క 2 రోజులు ఉంటే సెట్ అయిపోద్దన్నారు డాక్టర్, అప్పుడు వెళ్దాంలే. అది కాదురా. ప్లీజ్రా, ఇంకేం మాట్లాడుకో, పడుకో, రేపు వచ్చి మళ్ళీ మాట్లాడతా. అలా చెప్పి వెంటనే కిరణ్ ఉన్న రూమ్ నుండి బయటకు వచ్చేసి అదే రూమ్ డోర్ మీద తలవాల్చి గుండె నిండా నిండిన బాధని కన్నీళ్ల రూపంలో కరిగించుకుంటూ ఉంటాడు. అంతలో పక్కనుండి, నేను ఆ రోజే చెప్పా కదరా ఈరోజు వస్తుందని.